ఏ హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. నేను మీ చందు. సో ఈరోజు మనతో ఉన్నారు నేషనల్ అవార్డ్ విన్నర్, సో యాక్టింగ్ కూడా సో మీ అందరికీ తెలుసు, అండ్ ప్రియమణి గారు. అండ్ ఇప్పుడే భామకలాపం 2 ప్రీమియర్స్ అయితే అని, సో ఆవిడతో స్మాల్ చిట్చాట్. హలో మ్యామ్. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు అలాగే బాగుంటారు కనబడుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సో మాకైతే బాగా నచ్చింది. సో అంటే సో బేసిక్గా ఏంటంటే మేడం, సో పార్ట్ 1 తర్వాత ఏదైనా ఒక సినిమాకి సంబంధించి పార్ట్ 2 వస్తుందంటే సో చాలా ఎక్సైట్మెంట్తో పాటు కొంచెం హిట్ అవుతుందా, ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్న డౌట్స్ కూడా ఉంటాయి కదా. సో చేస్తున్నప్పుడు కానీ చేసిన తర్వాత కానీ సో మీకు అలాంటి డౌట్స్ ఏమన్నా? ఐ థింక్ చేస్తున్నప్పుడు ఆర్ యాక్చువల్లీ నాకు స్టోరీ చెప్పేటప్పుడు నేను అభి చెప్పాను, మీరు ఎలా చెప్పారో అలాగే తీసారంటే మూవీస్ డెఫినెట్లీ అ షార్ట్ హిట్, అలాగే తీసారు. అండ్ ఆడియన్స్ అయితే, ఐ మీన్ ఇప్పుడైతే చూసిన ఆడియన్స్ అందరికీ చాలా నచ్చింది. దే లైకింగ్ ద మాతో పాటు నవ్వుతున్నారు, మాతో పాటు యూనో దే యాంగ్షియస్, దే నర్వస్, అయ్యో ఏమైపోతుందని. సో ఐ థింక్ ఇట్స్ టచ్ వుడ్, ఫింగర్స్ క్రాస్, 16th వెయిట్ చేస్తున్నాం. ఓకే. అండ్ అంటే సో బేసిక్గా ఏదైనా ఇలాంటి స్టోరీస్కి, అంటే ఒక థ్రిల్లర్ కానీ సస్పెన్స్ కానీ స్టోరీస్కి ఏదో ఒకటి మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది. సో అలా భామకలాపం 1 కానీ భామకలాపం 2 కానీ సో మీకు అలా హాంట్ చేసిన సిచ్యువేషన్స్ ఏమన్నా, అంటే షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా అది ఓకే తిరిగేస్తుంది, మనకు బాగా గుర్తొస్తుంది ఇలాగా? అప్పుడు నాకేం అనిపించట్లేదు, ఇప్పుడు కూడా అనిపించట్లేదు. బట్ ఇట్ ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్ ద వే ఇట్ ఇస్. ఐ థింక్ కరెక్ట్గా అవి వచ్చి ప్యాకేజ్ చేసి, ఐ థింక్ హీఈస్ గివెన్ అస్ అ వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇప్పుడు 16th ఇట్స్ గోయింగ్ టు బి అవుట్ టు యు గైస్ ఆన్ ది 16th. సో బేసిక్గా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి, అండ్ సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ప్రీమణి గారు ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయడానికి రీజన్ ఏంటి? దానికి ఏమైనా సపరేట్ రీజన్ ఉందా, లేకపోతే కథ క్యారెక్టర్ మీకు అలా కుదురుతుందని చేస్తున్నారా ఏంటి? నాకు యాక్చువల్లీ కథ అండ్ క్యారెక్టర్ అలా వస్తున్నాయి, సో నాకు ఐ లైక్డ్ ఇట్, సో అందుకే నేను చేస్తున్నాను. సో ఇట్స్ నథింగ్ లైక్ దాట్ ఓన్లీ లేడీ ఓరియంటెడ్ చేయాలి ఆర్ యునో ది అదర్ ద నార్మల్ ఫిల్మ్స్ కూడా చేయాలి, అలాంటివి ఏం లేదు. ఐ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, ఐ బిలీవ్ ఇన్ ద రోల్. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఇంకా ఇష్టపడుతున్నారు మీరు? అంటే ఎప్పటి వరకు మీరు చాలా క్యారెక్టర్స్ చేశారు, సో ఇంకా ముందు ముందు ఏమన్నా డ్రీమ్ క్యారెక్టర్స్? అలా అయితే ఐ లైక్ టు డూ ఫుల్ ఆన్ నెగటివ్ షేడ్ చేయాలని ఉంది, ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ చేయాలని ఉంది. సో అంటే విలన్గా ఏమన్నా? ఎస్ ఎస్ విలన్గా చేయవు. ఎస్ విలన్గానే. ఓకే. దాని అంటే సో షారుఖ్ ఖాన్ గారితో 2 times యాక్ట్ చేసే ఛాన్స్, అది లక్ అనుకోవాలా లేకపోతే సో ఏం చెప్తారు? ఒకసారి సాంగ్లో, ఒకసారి లేటెస్ట్గా జవాన్లో. సో లక్ ప్లస్ ఫార్చ్యూన్, ఐ థింక్ అట్లీస్ట్ సార్ నన్ను నన్ను సెలెక్ట్ చేయడం ఫర్ ద పర్టిక్యులర్ రోల్. అండ్ యా, ఐ థింక్ ఇట్స్ ఆల్ స్టార్స్ వర్ ఇన్ ద రైట్ ప్లేస్ అని చెప్పచ్చు. మేడం మీరు నేషనల్ అవార్డ్ విన్నర్, సో ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ ఇంకో నేషనల్ అవార్డ్ విన్నర్ గురించి ఏం చెప్తారు? అంటే నాకు తెలిసి ఐ మీన్ అల్లు అర్జున్ గారికి రీసెంట్గా నేషనల్ అవార్డు. ఐ మీన్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ప్రౌడ్ దట్ అ పర్సన్ లైక్ బన్నీ ఈస్ గాట్ ద నేషనల్ అవార్డ్ అండ్ రైట్లీ గివెన్. చాలా మంచి మూవీ అది. అండ్ యాక్చువల్లీ మూవీ రిలీజ్ అయిన తర్వాత అనుకుంటా ఐ మెట్ బన్నీ ఫర్ సమ్ ఏదో ఒక ఎక్కడో మీట్ చేశాను, ఐ నాట్ షూర్ వే. సో ఫస్ట్ మాట బన్నీ నాకేమన్నాడంటే, ఇది నా పరుతి వీరన్, ఇది నువ్వు చూడాలి, నువ్వు చూసి ఎలా ఉందని చెప్పాలన్నాడు. మూమెంట్ ఐ సా ఇట్ ఐ మెసేజ్ హిమ్ అండ్ ఐ సెడ్ యు డన్ అ వండర్ఫుల్ జాబ్. ఐ డోంట్ నో ఇఫ్ ఐ టోల్డ్ హిమ్ దాట్ ఆర్ నాట్, బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, బన్నీ యూ లివ్ ద క్యారెక్టర్. ఐ థింక్ నోబడీ ఎల్స్ కుడ్ హావ్ ప్లేడ్ అ బెటర్ పుష్ప. మేడం భామకలాపానికి వస్తే నేను మిమ్మల్ని అడిగిన ఆల్రెడీ మార్నింగ్ క్లైమాక్స్ ఏమైనా పోగ్రీని మించి ట్విస్ట్ ఉండబోతుంది అని చెప్పేసి, సో అలాంటి ట్విస్టే ఉంది, బట్ నేను రివీల్ చేయను. సో మీరేంటి అంటే మీకు 2 options ఉన్నాయి కదా, ఆప్షన్ 1కి వెళ్తున్నారా, ఆప్షన్ 2కి వెళ్తున్నారా? ఐ డోంట్ నో, అభిమన్యు అక్కడ ఉన్నారు, అభిమన్యు రాస్తే మనకు అందరికి తెలుస్తుంది. ఓకే. అండ్ ఫైనల్ క్వశ్చన్ మేడం, ఎక్కువ ఇబ్బంది పెట్టను. అండ్ మీరు వెండితేరకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, అండ్ బుల్లితేర కొన్ని షోస్ ద్వారా కూడా అంతే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు, అండ్ కొన్ని కాంబినేషన్స్ అంటే ఒక డీలో కానీ లేకపోతే వేరే చోట, అండ్ సుధీర్ గారు అండ్ అలానే ప్రదీప్ గారు, సో మీరు చేసే కామెడీ వాళ్ళతో కొంచెం పులి, సో అట్లా మిస్ అవుతున్నారా? సో ఏంటి? డెఫినెట్గా మిస్ అవుతున్నాను. దే ఆర్ లైక్ మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. టైమ్ టు టైమ్ మేము అందరూ టచ్లోనే ఉన్నాము. వీ ఆల్సో హ్యావ్ అ వాట్సాప్ గ్రూప్, సో అక్కడ మేము టచ్లోనే ఉన్నాము. అండ్ అందరూ కుదిరితే, ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ ఇన్ హైదరాబాద్ టుగెదర్, ఛాన్స్ వచ్చేటప్పుడు వీ ఆల్ మీట్ అప్ అండ్ హ్యావ్ అ గుడ్ టైమ్. బట్ కొంచెం కొన్ని రోజులు అయ్యింది దట్ ఐ మెట్ దెమ్. ఐఎమ్ హోపింగ్ ఐ కెన్ మీట్ దెమ్ సూన్. మామూలుగా ఎప్పుడు మీరు ఎక్కువ పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఉంటారు, అండ్ ఒక బుల్లితేరకి వెళ్ళేసరికి అటు ప్రదీప్ గారు కానీ ఇటు సుధీర్ గారు కానీ ఏం చెప్తారు వాళ్ళ గురించి?
ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే లైక్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ లైక్ కామెడీ గ్రేట్ ఐ థింక్ వాట్ ఎవర్ 5 ఇయర్స్ జర్నీ ఆఫ్ డీ ఐ థింక్ హెస్ బీన్ ద బెస్ట్ జర్నీ సోఫా అండ్ వాళ్ళతో కలిసి వెళ్ళడం ఇన్ దిస్ 5 ఇయర్స్ ఆఫ్ జర్నీ ఇట్స్ బీన్ గ్రేట్ అండ్ ఐ డూ మిస్ దెమ్ అండ్ ఐమ్ హోపింగ్ ఐ కెన్ మీట్ దెమ్ సూన్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఫైనల్గా సో ఫీమేల్ ఆడియన్స్కి ఏం చెప్తారు అంటే మీ ఫ్యాన్స్కి ఏం వెళ్తే భామకలాపం గురించి ఫిబ్రవరి 16 భామకలాపం 2 వస్తుందండి అందరూ ఆహాలో చూడండి థ్యాంక్ యూ